హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం ముందుగా వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో కొత్త కొత్త పథకాలు, పార్టీల ఫిరాయింపులు, పార్టీల్లో కొత్తగా చేరికలు, హామీలు, పాదయాత్రలతో తెలంగాణ గడ్డ మొత్తం రాజకీయ వాతావరణంతో వేడెక్కింది. మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలోకి వరుసగా వెళ్ళినటువంటి నాయకులు అక్కడ ఇమడలేక, అక్కడ తగిన మర్యాద లేదంటూ అనేక మంది బయటకు వస్తున్నారు. గతంలో బీజేపీలోకి వెళ్ళినటువంటి మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ నాగం జనార్దన్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు గతంలోనే. అదేవిధంగా మోత్కుపల్లి నరసింహులు మాజీ మంత్రి బీజేపీలో జాయిన్ అయి ఇటీవలే బీజేపీలో తనకు తగిన స్థాయి మర్యాద దక్కడం లేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలో టీఆర్ఎస్లో జాయిన్ అవుతారనుకుంటా. పెద్దిరెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దిరెడ్డి గారు పార్టీకి రిజైన్ చేశారు. వారు కూడా కారెక్కుతారనుకుంటా. ఎందుకు బండి చాలా దూకుడుగా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఎన్ని అంతకుముందు దుబ్బాక ఎన్నికల్లో కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీయే టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అనే స్థాయిలో వాతావరణం వచ్చి దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ రఘునందన్ మెజార్టీతో గెలిచారు. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు మేయర్ గెలిచేసే పరిస్థితిలో అన్నట్టుగా 48 సీట్లు గెలుపొందింది బీజేపీ. సో అందరూ కమలం వైపు చూశారు. దూకుడుగా ఉన్నటువంటి బండి సంజయ్ నేతృత్వంలో బండి ఎక్కారు. ఎందుకు బండి దిగి మళ్ళీ కారెక్కుతున్నారు? ఈవెన్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత కూడా అనేక మంది బీజేపీ నాయకులు ఆయనతో టచ్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎర్రశేఖర్ రేవంత్ రెడ్డిని కలిశారు స్వయంగా. బీజేపీలో జాయిన్ అవుతారేమో అని కాంగ్రెస్కి రిజైన్ చేసినటువంటి చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా రేవంత్తో సమావేశమయ్యారు. ఏం జరుగుతోంది? ఎందుకు కమలంలో ఉక్కబోత కనిపిస్తోంది? కాంగ్రెస్ వైపు టీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తున్నారు? ఇది టీఆర్ఎస్ మైండ్ గేమా? హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈటెల రాజేంద్ర బీజేపీలోకి వెళ్ళారు కాబట్టి బీసీఎస్సీ నాయకులను బీజేపీని వెనక్కి తీసుకురావడం, కాంగ్రెస్ అభ్యర్థిగా అనుకున్నటువంటి కౌశిక్ రెడ్డి మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం, ఇది పొలిటికల్ మైండ్ గేమా లేకపోతే రాష్ట్రంలో ఏం జరుగుతోంది? బండిలో ఎందుకు ఉక్కబోత? ప్రగతి భవన్లో ఫ్యాన్ గాలి చాలా బాగుందా? ఏం జరుగుతోంది? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నేత నంగి దేవేందర్ రెడ్డి ఉన్నారు. అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ గారు, ఏంటి మీరు కారెక్కించుకున్నారు ఎక్కువ మందిని ఓన్లీ ఎన్నికలప్పుడేనా? దళిత బంధు అనే పెద్ద పథకం ప్రవేశపెట్టారు, కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే అంటున్నారు. తెలంగాణలో ఉన్న అందరు దళితులకి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి హుజూరాబాద్ నోటిఫికేషన్ కంటే ముందే అని దళిత నాయకులు అందరూ అడుగుతున్నారు. నాగార్జునసాగర్ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో అయితే పైసలు, వర్షం పైసలు 10,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. సో ప్రతిసారి ఎన్నిక వచ్చినప్పుడు మాత్రం కొత్త కొత్త పథకాలు వస్తాయి, పార్టీల్లో చేరికలు ఉంటాయని ఒక విమర్శ. ఏంటి సార్, పెద్దిరెడ్డి గారు, మోత్కుపల్లి నరసింహులు గారు అందరినీ ఎలా ఆకర్షిస్తున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీకి యాజ్ అండ్ టుడే ఇప్పుడు ఉన్నటువంటి బలం, శాసనసభలో అసెంబ్లీలో ఏముందో మీకు తెలుసు. ఎవరినో ఇబ్బంది పెట్టి, ఎవరినో ఇచ్చేసి ఒక సీటు తీసుకోవాలి, కొనుక్కోవాలి అనేటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు, అవసరం ఎప్పుడో తీరిపోయింది అంటారు మొదటిసారి అన్నట్టు. అవసరం అంటే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చెప్తా ఉన్నాను నేను. ఎందుకంటే 68 సీట్లు సాలిడ్ మెజార్టీ ఫస్ట్ టైం ఇవ్వకుండా సెకండ్ టైం ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత పార్టీ ఫలితనం కావచ్చు, నాయకుడు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా ఈ పార్టీలోనే మాకు మర్యాద ఉంటుంది, మేము బాగుంటామని, లేదా దీని ద్వారా మాకు ఏదైనా అభివృద్ధి జరుగుతుందని వస్తే అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కే కదా. 2/3 వస్తే వచ్చి వాళ్ళు మెర్జ్ కావాలన్నది ఒక మనం పార్లమెంట్లో చేసుకున్న చట్టం అది. ఈ ఆ పద్ధతిలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా దాన్ని ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు అంటున్నారు అనేటువంటి అధికారం కానీ హక్కు కానీ వేరే వాళ్ళకు ఉండదు. ఉంటే ఇక వాళ్ళ ఆవేదన ఏదో చెప్తే చెప్పుకుంటారు. ఇక ఇప్పుడు వస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉందో అది వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం. అది ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, పార్టీ మీద ఉన్న నమ్మకం. ఈ పార్టీ 10 కాలాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీలో ఏముంది ఏం లేదని, టీడీపీ లేదు వాస్తవానికి మన అందరికీ తెలుసు. మళ్ళీ బీజేపీలో మోత్కుపల్లి గారు పోతే ఆయనే మాట్లాడాడు, ఇంట్లో నాకు సఫకేషన్ ఉంది, నేను పోతే కింద కూర్చోవలసి వస్తానన్నారు. ఆ విధంగా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు వస్తున్నారు. ఇక మీరు పార్టీలకు వస్తే మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మన ఎన్నికలు జరిగినప్పుడు అంటే ఈటెల రాజేంద్ర గారు అయితే ఇప్పుడు బీజేపీ అయితే పార్టీలోకి పోతే ఉక్కుపోతకుంది బయటకు వస్తున్నాం అన్నారు వీళ్ళు.
అసలు ప్రగతి భవన్లోకి వెళ్ళడానికి గేట్ దగ్గర ఆపేస్తున్నారు మంత్రులని ఈటల రాజేందర్ స్టేట్మెంట్ తో బీజేపీకి పోయాడు ఆయన. నిజమే, ఒకవేళ ఈటల రాజేందర్ అటువంటి పరిస్థితి చెప్పి పోయినప్పుడు వీళ్ళు ఎందుకు పోతున్నారు అనుకుంటారు మీరు? అదే వాస్తవమైంది అనుకోండి, వీళ్ళు ఎందుకు పోతున్నారు? వీళ్ళు పోతున్నారంటే వీళ్ళకి వీళ్ళకి ఉండదా తెలియదా? వాళ్ళతో ముఖ్యమంత్రి మాట్లాడి ఉంటారు కదా, ఎందుకు పోయింది ఏంది అనేది వాళ్ళకి చెప్పి ఉంటారు. మాకు అటువంటి అవకాశం ఉండదు, మేము పార్టీలో మంచిగానే ఉంటాం, మాకు పార్టీ అవసరం అనుకునే వాళ్ళు పోతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని మేము ఏదో పట్టి పట్టి పిలుచుకొని తీసుకొని ఏదో చేసే చేయవలసినట్టు అవసరం పార్టీకి లేదు. పార్టీ ఇప్పటికే కారు లోడు ఓవర్లోడ్లో ఉంది, దాన్ని మనం ఏం చేస్తాం? వస్తారు పార్టీ అన్నప్పుడు వస్తారు, వచ్చినప్పుడు దాన్ని లేదు కదా, అటువంటిది ఎక్కడ రావద్దు పోవద్దు అనేటువంటి ఆంక్షలు ఏమి ఉండవు కదా. పార్టీలో పోయేవాళ్ళు పోతారు ఎవరైనా ఒకరిద్దరు, దాంట్లో కూడా మనం వాళ్ళను ఆపలే, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు, కానీ వచ్చేవాళ్ళ సంఖ్య టీఆర్ఎస్ లో ఉంది. పోయేవాళ్ళు ఏదో ఒక మచ్చ వేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు వస్తే లేదు లేదు నువ్వు ఒక బీసీ బిడ్డవు, ఈ అసైన్ భూములు ఉన్నాయి అవి వద్దు అని ఆయన బర్తరఫ్ చేసింది. మనం మీడియా ద్వారా ఏం జరిగింది దాని చర్చ మళ్ళీ దానికి అవసరం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు దళిత బంధు అనేది నా దృష్టిలో మంచి కార్యక్రమం, మిగతా వాళ్ళు అడగడంలో కూడా తప్పు లేదు, అది కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, మీరు మిగతా దగ్గర ఎందుకు ఇవ్వరు, ఇంకో జిల్లాలు ఎందుకు ఇవ్వరని ప్రతిపక్షాలు అడగాలి. అడగకపోతే వాళ్ళు అడగ కూర్చుంటే కూడా వేస్తే అనేది ప్రజలు అంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, అరే మేము రాజకీయంలో ఉన్నాం, మీరు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్లు కాబోయేటువంటి 5 రాష్ట్రాలకు ఇంత బ్రహ్మాండమైనటువంటి పీట వేశారండి, నిన్న జరిగినటువంటి ఏది మంత్రుల రీషఫలింగ్లో రేపు కాబోయే మంత్రుల నియోజకవర్గాల్లో రాష్ట్రాల్లో బ్రహ్మాండమైనటువంటి వాళ్ళకు పెద్ద పీట వేశారంటే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు చేస్తే ముఖ్యమంత్రి గారు అన్నారు. అరే నేను ఒక దళిత బంధువు 10 లక్షల రూపాయలు ఎప్పటికీ బీదరికంలో ఉండాలన్నా వాళ్ళని నేను బాగు చేయాలని నాకు ఆలోచన వచ్చింది, నేను ఇక్కడ నుంచి ఒక పథకాన్ని మొదలు పెడుతున్నా అన్నాడు. దాన్ని చాలా మంది స్వాగతించారు, దళిత మిత్రులు స్వాగతించారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఇది అందరికీ వాళ్ళే మీరు ఇస్తారా అది అంటే ఇస్తామని ఆయన ఒక ఛాలెంజ్కి వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించడం అనేది సబబు కాదు. దాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు, ఆ దళిత సంఘాలు స్వాగతిస్తున్నాయి. బీసీలకు ఇచ్చిండ్రు, బీసీలకు గొర్రెల పెంపకాలు అవి ఇచ్చారు, ఎస్సీలకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి. ఎస్టీలకు కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు, ఎస్టీలకు ఇస్తామన్నారు ఒకటి రెండు సంద ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఎస్సీ ఎస్టీల మనసులో ఏదైతే ఉండేనో, అరే ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ముదిరాజులకు చాపల పిల్లల్ని వాళ్ళకి గొర్రెలను వాళ్ళకి అది వీళ్ళని ఇచ్చిండ్రు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఒక అవకాశం ఇచ్చి వీళ్ళని అభివృద్ధి జరిగితే మాకేం కాలేదు కదా అంటే దాని మీద చాలా రోజుల నుంచి 1 ఇయర్ అంతా ఎలక్షన్ అయినాక 1 ఇయర్ అంతా కోవిడే కదా మీకు తెలియదు ఏముంది. ఆ తర్వాత ఆయన ఒక కమిటీ వేసుకొని రాత్రి దాన్ని చాలాసేపు ఆలోచించి దళితులకు చేస్తే బాగుంటది అంటే ఒక పథకాన్ని తీసుకొచ్చాను. అది ఇంతవరకు దళితులకు పథకాలు లేవు, ఎక్కువ పాత పథకాలు తప్ప కొత్తగా పెట్టలేదు, ఇది ఒక కొత్త వరంగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. రేపు గిరిజనులకు కూడా గిరిజన బంధువు అనే గిరిజన ఎంపవర్మెంట్ తో పేరుతో తీసుకొచ్చారు. గిరిజనులు ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఏజ్ వర్గం ఏదైనా ఉపయోగం జరిగితే అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏమంటారు, గిరిజనులు ఎక్కువ ఓట్ల శాతం ఉన్న నియోజకవర్గంలో ఏమైనా ఉపఎన్నిక జరిగితే అప్పుడు అనౌన్స్ చేస్తారా అని అంటే ప్రతిపక్షాలు విమర్శలు లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ అక్కడ అవకాశం వచ్చింది, హుజరాబాద్ లో దళిత మిత్రులు ఎక్కువ ఉన్నారు, అక్కడ ఉపఎన్నికలు వచ్చినాయి కనుక అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నారు. ఓకే, ఇప్పుడు అట్లనుకుంటే మరి అదే ఆశ ఉంటే అక్కడ చేసు కదా, ఇది కొత్త ప్రోగ్రామ్ ఉంటే హుజూర్నగర్ లో లమ్మాడీస్ ఎక్కువ ఉన్నారు, అక్కడ 30 దాకా ఉన్నారు నాగార్జున సాగర్ లో, అదే ఆశ అటువంటి ఆసక్తి ఉంటే అక్కడ చేయొచ్చు కదా. ఎందుకంటే ఒక అవకాశం వస్తుంది, ఒకదాని వెంబడి ఒకటి చేయాలి, మరి ఫైనాన్స్ పొజిషన్ తీసుకోవాలి, ఒక ఇంటికి 10 లక్షలు కావాలంటే పెద్ద ఇది కాదు, తక్కువ కాదు కదా అది. ఎస్ ప్రొఫెసర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రొఫెసర్ గారు వస్తా ఉన్నారు, బ్రేక్ తర్వాత దాసు శ్రవణ్ మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్ శ్రవణ్ గారు. డాక్టర్ దాశోత్ శ్రవణ్, ఆడియో వినిపిస్తుందా? నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి, హుజూరాబాద్ ఎన్నికల లేకపోతే తెలంగాణ సార్వత్ర ఎన్నికల పథకాలు, పార్టీలు, చేరికలు ఏంటి ఇవన్నీ? కాంగ్రెస్ ఎక్కడుంది ఇందులో సార్? కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ లో దామోదర్ రాజ నరసింహ గారి యొక్క నేతృత్వంలో ఒక వారి అధ్యక్షతన ఒక కమిటీని వేయటం అయింది. అక్కడ
సంస్థాగతంగా పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం సమాయత్తం చేస్తూ ఉన్నారు. దానికి అవసరమైనటువంటి ఒక స్ట్రాటజీస్ కానీ లేకపోతే క్యాంపెయిన్ సంబంధించిన అంశాలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నిట్ల పట్ల ప్రజలను అక్కడ చైతన్యపరిచేది కోసం అని చెప్పని ఒక పెద్ద ఎత్తున కృషి జరుగుతుంది. అయితే మనం వి షుడ్ నాట్ గెట్ ఎనామల్డ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ హుజూరాబాద్. ఈటల ఆయనందరూ అక్కడ ఓడిపోయింది కాబట్టి ఆయన అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఆయన కాళ్ళ గిళ్ళ కట్టుకొని ఆయన తిరుగుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని అడ్డమైన పనులన్నా చేసి అక్కడ ప్రజలను మభ్యపెట్టాలా, ఈటల రాజేందర్ పెరుగుతు పట్ల ఉన్నటువంటి ఆ సింపతి ఫ్యాక్టర్ను డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి అడ్డమైన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ రెండు వాళ్ళిద్దరు చేసే పనులతోటి మనం ఎవరం పెద్దగా ఎనామల్డ్ కావాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా డీప్ రూటెడ్ గా పనిచేస్తూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఒకటి, కేసీఆర్ గారు ఒక క్షుద్ర రాజకీయం చేస్తూ ఉన్నారు ఇవాళ, క్షుద్ర మాంత్రిక రాజకీయం. వెనకట మనము చేతబడి అని చెప్పని ఒక పదం ఊళ్ళలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అని చెప్పని ఒక ప్రముఖ నవల రచయిత కాశ్మోర్ అని ఒక నవల రాసిండు. ఆ నవల కనుక చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడో ఒక శ్మశానంలో ఒక మాంత్రికుడు కూర్చొని ఎవరి మీద అయితే చేతబడి చేయాలనో వాళ్ళ బొమ్మ చేసి వాళ్ళ బొమ్మ చేయిరిస్తే చేయిస్తే కాలు నొప్పి, కడుపులో కుదిరితే కడుపుల నొప్పి లెక్క అట్లా ప్రగతి భవన్లో కూర్చొని వాళ్ళ ఒక క్షుద్ర రాజకీయాన్ని వాళ్ళ కేసీఆర్ గారు చేస్తూ, ఒక చేయిరిస్తే కౌశికు, ఇంకో చేయిరిస్తే నరసింహులు, ఇంకో చేయిరిస్తే ఇంకో కాలు ఇస్తే దళిత బంధు, ఇట్లా ఒక క్షుద్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు చేస్తున్నారు. దాంతో ఇవాళ ప్రజలు ఏదో మొత్తం మంత్రముగ్ధులైపోయి కేసీఆర్ గారికి కానీ లేకపోతే ఆ టీటల్ రాజేందర్ గారు తిరుగుతున్నారు కాబట్టి వారి పక్షాన ఉంటారని కాదు, వాళ్ళు ఒక కొత్త నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకత్వం కొత్త నాయకత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇవాళ ఇవాళ ఏర్పడ్డది. ఒక జుబిలియన్ తో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీంట్లో పోరాటం చేయబడుతుంది. కేసీఆర్ గారు దళిత బంధు తీయండి, కౌశిక్ రెడ్డిని గుంజుకొనియండి, లేకపోతే పెద్ద ఇంకా నరసింహులను గుంజుకొనియండి, ఇంకెవరినైనా గుంజుకొనియండి, ఏ పార్టీలోనూ ఆ పార్టీలోనూ సంతల గొడ్లను కొట్టండి, ఎవరిని కొన్నప్పటికీ కూడా ఆయన కలలు కల్లలుగా మారుతాయి తప్ప హుజూరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలిచేటువంటి ఒక ప్రశ్న ఉండదు. కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైనటువంటి రీతిలో ఇవాళ ప్రజలందరూ అనుకుంటున్నారు ఏదో ఫైట్ ఇస్ బిట్వీన్ ఈటలా అండ్ టీఆర్ఎస్ అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ విల్ ఫైట్ విత్ అ వెరీ ఫార్మిడబుల్ ఎఫర్ట్. తర్వాత అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక అభ్యర్థి పోటీలో ఉంటాడు. దానికి సంబంధించినటువంటి ఒక యంత్రాంగం మంత్రాంగం కాంగ్రెస్ పార్టీ జరుపుతూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే దళిత బంధు పథకం గురించి ఏమంటారు దాశో శ్రవణ్? దళిత బంధు పథకం కాదు అది, దళిత దగా పథకం అది, దళిత ఓట్ల రాబందు పథకం అది. దళిత దగా పథకం, దళిత ఓట్ల రాబందు పథకం, దాంతకు మించి ఇంకోటి ఏం లేదు. నేను ఇక్కడ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఉన్నారు, ఈ కార్యక్రమంలో చాలా మంది చూసేవాళ్ళు కూడా ఉంటే ఉంటుండొచ్చు. ఇన్ ఎనీ సొసైటీ యూ వాంట్ టు రియల్లీ డెవలప్, వాళ్ళు ఇవాళ మన ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడో మాట్లాడుతూ, అకునూరు మురళి గారు దళితులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడుతూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఏమని అంటే, నిజంగా మనము ఒక వర్గాన్ని ఒక కమ్యూనిటీని మనం డెవలప్ చేయాలంటే వాళ్లకు విద్య అందించాలా, వైద్యం అందించాలా, ఉపాధి అందించాలా, స్వయం ఉపాధి అందించాలా, తర్వాత వాళ్లకు సామాజిక భద్రత కల్పించాలా, తర్వాత సామాజిక ఆత్మగౌరవం కల్పించాలా. నేను ఈ ఐదు అంశాల పట్ల నేను ఒక్కొక్కటి మాట్లాడదలుచుకున్నాను. విద్య, ఇవాళ దళితులకు సరి అయినటువంటి ఒక స్థాయిలో విద్య అందుతా ఉందా? ఇవాళ దళితులు ఎక్కువగా చదువుకునేటువంటి ఒక విశ్వవిద్యాలయాలు ప్రొఫెసర్ సీతారాం నాయక్ ప్రొఫెసర్ ఆఫ్ కార్కి యూనివర్సిటీ ఆయన కెరక విశ్వవిద్యాలయం ఎట్లా నాశనం చేసిండు గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ అని చెప్పారు. వాళ్ళకు నిధులు ఇవ్వకుండా, వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయకుండా, టీచర్ని అపాయింట్ చేయకుండా, క్వాలిటీ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ రాకుండా చేసి, తర్వాత స్కూళ్ళలో ఏమైనా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ చేయకుండా చేసి, రేషనలైజేషన్ పేరు మీద 4,000 స్కూళ్లను 5,000 స్కూళ్లను మూసివేసి, మొత్తం విద్యా వ్యవస్థను కార్పొరేట్ వాళ్ళు దోచుక తింటా ఉంటే, ప్రజలను జలగలేక దోచుక తింటా ఉంటే, పేదవాడికి దళితుడికి అందుబాటులో ఉండకుండా విద్యను దూరం చేసినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి. అంటే డెవలప్మెంట్ కు వాళ్ళని విద్య పరంగా దూరం చేసింది. ఇంకా వైద్యం ఏం జరిగిందో నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. తెలంగాణలో ఉట్టి కరోనా పేరు మీద దాదాపు 1 లక్ష మంది పైచిలుకు చనిపోయారు. ఉట్టి కరోనా పేరు మీద దొంగ లెక్కలు చెప్పి 3,000 మంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. తర్వాత ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను దళితులకు ఆబగా ఉండేటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు అందజేయకుండా వైద్యాన్ని దూరం చేసి పడేస్తున్నారు. మూడవది నేను ఉపాధికి సంబంధించిన అంశం మాట్లాడుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పనుంటే, ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం ఆ భర్తీ కనుక పూర్తి చేసినట్టయితే వేలాది మంది జీవితాలు బాగుపడుతుండే వాళ్ళ అట్లా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రైవేట్ ఉద్యోగాల్లో దళితుల రిజర్వేషన్ లాంటివి కల్పించేటువంటి ప్రయత్నం ఏమి కూడా చేయలేదు. స్వయం ఉపాధి గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఇవాళ నాకు నిన్న మన కొండంతో వెల్కమ్ పెట్టినట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకసారి 9 గంటలు ఒకసారి 11 గంటలు మన కోళ్లు కొంగనక్కలు పెట్టి మాట్లాడిన దాంట్లో కూడా స్వయం ఉపాధి పథకాలు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు.
విండ్ మిల్ అని చెప్పని, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పని ఒక పెద్ద లిస్టు నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయింది చూసినాను. ఇటువంటి వాటి కోసమే అప్లికేషన్లు పెట్టుకున్నారు 7 సంవత్సరాలుగా సార్. 9,15,000 మంది 7 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్లై చేసుకుంటే కేవలం 100,000 మందికి మాత్రమే ఇచ్చినారు, ఇంకా 20,00,000 మందికి ఇవ్వలేదు. ఇవాళ కొత్తగా మళ్ళా పాతసార కొత్త సీసాలో ఉన్నట్టుగా మళ్ళీ ఇవాళ ఈ పథకాలు అని చెప్పని ముందుకు పట్టుకొచ్చి మోసం చేస్తా ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి 7 సంవత్సరాల కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 9,00,000 మందికి ఇస్తుంటే ఇవాళ రైతు మంది దళిత మంది అవసరమే లేదు. వాళ్ళు దళితులు ఇవాళ ముందుకు వచ్చి వాళ్ళ పక్క వర్గాల వాళ్లకు అభివృద్ధి చేసే పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళ కాళ్ళ మీద ఆత్మగౌరవంతో నిలబడుతుంది. నోట్ల మన్ను పోసింది, విద్య ఇవ్వలే, వైద్యం ఇవ్వలే, ఉపాధి ఇవ్వలే, స్వయం ఉపాధి ఇవ్వలేదు. ఆఖరికి భూముల సంబంధించిన పథకం, ఆత్మగౌరవం ఉండేటువంటి ఒక భూములకు సంబంధించిన పథకం కేవలం 6,000 మందికి ఇచ్చిండ్రు. 9,00,000 మంది భూములు ఏమి దళితులు ఉంటే కేవలం 6,000 మందికి ఇచ్చిండ్రు, అది కూడా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,000 మందికి ఇచ్చిండ్రు. మరి ఏమన్నంటే ధరలు వేరే, భూములు లేవంటారు. ఇదే ముఖ్యమంత్రి ఇవాళ నిర్ణయాల భూములు అమ్మకం కార్యక్రమంలో భాగంగా దాదాపు ప్రతి 33 జిల్లాల్లో దాదాపు 34,000 ఎకరాలు ఐడెంటిఫై చేసిండు. ఎవరి కోసం ఐడెంటిఫై చేసిండు? అమ్మకాలపై పైసలు చేసుకోవడం కోసం కానీ దళితులకు ఇవ్వడం కోసం కాదు. ఇక ఆత్మ గౌరవం విషయం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలు కాదు. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ సపోజ్ టు బి ద చైర్మన్ ఆఫ్ ది రివ్యూ కమిటీ. ఒక్కరోజన్న ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ రివ్యూ 7 సంవత్సరాల కాలం చేసిందంటే చేయలేదు. అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ప్రాణం ధరించదు, కానీ సంవత్సరం కాలంలో పీవీ నరసింహరావు విగ్రహం పెడతారు. మా దేవుడే పీవీ నరసింహరావు, దండం పెడతాం, ఇది రెస్పెక్టివ్. కానీ ఆ పీవీ నరసింహరావు విగ్రహం వచ్చినప్పుడు అంబేద్కర్ విగ్రహం ఎందుకు రాదు అని చెప్పని వాళ్ళ సూటిగా ప్రశ్నిస్తాను. భూములు విద్య ఇవ్వవు, వైద్యం ఇవ్వవు, ఉపాధి ఇవ్వవు, స్వయం ఉపాధి ఇవ్వవు, ఏ రకమైనటువంటిది చేయకుండా ఇవాళ ఓట్ల కోసం ముఖ్యమంత్రి గారు డ్రామాలు ఆడుతా ఉంటే ఇవాళ దళిత మేధావులు, పెద్ద పెద్ద దళిత గిరిజన మేధావులు కూడా కొమ్ము కాస్తూ ఇవాళ భజన కొట్టేటువంటి రీతిలో కొంతమంది వివరిస్తున్నారు. ఐఎమ్ నాట్ రిఫరింగ్ దట్ టు సీతారాం నాయక్ గారు. ఇవాళ ప్రశ్నించాను, పథకాల ముసుగులో పాలక వర్గాలు మేకవన్న పులుల లెక్క మన ఓట్లను కబళించడం కోసం మనను మభ్య పెట్టి మన ఓట్లను దండుకుంటా ఉంటే ఇంకెంతకాలం మోసగించబడదాం? ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తున్నట్టు ప్రతి దళితుడు కూడా ఇవాళ కేసీఆర్ చేస్తున్న ఈ మోసాన్ని నిరసించాలా, ఎండగట్టాలా అని చెప్పి. ఓకే డాక్టర్ దాసో శ్రవణ్, అంటే ముందు నుంచి ఒక విషయం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి తెలంగాణ మీద స్టేక్స్ ఉన్నాయి. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ని ఆదరించారు ప్రజలు 2 సార్లు. తెలంగాణకి మద్దతు ఇచ్చిన చిన్నమ్మ అన్న బీజేపీ కూడా పోరాడుతోంది. బట్ ఇచ్చిన కాంగ్రెస్ని ప్రజలు ఆదరించకపోవడానికి మొదటిసారి పక్కన పెడితే, రెండోసారి కానీ మొన్న కానీ జరిగిన విషయం ఏంటంటే, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీరు ఆన్సర్ చేద్దరు కానీ విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కానీ ఎమ్మెల్యేలు వెళ్ళి ప్రగతి భవన్లో కూర్చుంటారు. సో మన ఓటు ఎందుకు వేస్ట్ అవ్వాలా? మీరు గమనించండి, మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో కూడా మీ అభ్యర్థి పార్టీ మారిపోతున్నాయని ప్రచారం జరిగింది. అంటే వేసినా ఓటు వేస్ట్ అవుతుందని. సో అందుకని ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందా? కొత్త టీం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఆగుతుందా? చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ దేవేంద్ర గారు. బాండి మంచి దూకుడు మీద ఉండేది దుబ్బాకలో కానీ గ్రేటర్ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు కూడా దూకుడు మీద. కానీ ఇప్పుడు బండి వేగం తగ్గిందా? బండిలో సఫకేషన్ ఉందా? ఉక్కపోతుందా? ఎందుకు చాలామంది బండి దిగి కారు ఎక్కుతున్నారు? రేవంత్ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ మీద నమ్మకం పెరిగిందా? మొన్న జరిగిన ఉప ఎన్నికల్లోనే కార్పొరేషన్ ఎన్నికల్లో డివిజన్ గెలిచారు. పోటీ మీరిద్దరూ పెట్టడం పెట్టకపోవడం పక్కన పెట్టండి. సో ఏంటి అంటే రెండు వైపుల నుంచి బీజేపీ టార్గెట్ అయిందా టీఆర్ఎస్కి కాంగ్రెస్కి? ఇప్పుడు మూర్తన్న మీకు తెలియదు కదా, యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ అనేది వీఆర్ నెవర్ ఇన్ ది పవర్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు అప్పుడు మనం చూసినాం, అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉండే, టీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుండే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో బండి సఫకేషన్ కాదు, బండి భరోసా. మాలంట్ లీడర్స్ కావచ్చు, ఆల్రెడీ ప్రూవెన్ లీడర్స్, సీనియర్ లీడర్స్కి అందరికీ కూడా బండి సంజయ్ అనే వ్యక్తి ఇవాళ భరోసాగా నిలిచినందుకు చాలామంది ఆ రోజు పార్టీలోకి వచ్చారు. ఈ రోజు వరకు బండి సంజయ్ గారి మీద ఏమాత్రం పించు కూడా ఎవరికి అపనమ్మకం అనేది ఎక్కడ జనరేట్ కాలేదు. అది డెఫినెట్గా కొనసాగుతుంది. బండి సంజయ్ అనే వ్యక్తి ద్వారానే నాగర్ జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి లాంటి చాలా పెద్ద స్టేచర్ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు డెఫినెట్గా రాజకీయ కోణంలో పార్టీలో మాకు తగిన గౌరవం లేదు అంటూ అన్న ఎందుకు వెనక్కి వస్తున్నారు? అంటే మీరు కొత్తగా పట్టించుకోవట్లేదా?
అట్లేముండదు. ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయ్యాను పార్టీలో, హీ హాస్ గివెన్ మీ ఏ సచ్ ఏ గ్రేట్ ప్లేస్ అండ్ హీ హాస్ గివెన్ మీ ఏ గుడ్ రెస్పాన్స్. నాగం మోత్కుపల్లికి ఎందుకు ఇవ్వట్లేదు? అదే అంటున్నాను. ఇప్పుడు ఒకటి ఉంటుంది, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని, కొన్ని ఏమిటంటే సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను రాగానే మీకు నమస్తే చెప్పిన అనుకోండి, యు ఫీల్ దట్ ఓకే అమికేబుల్ గా ఉన్నాం. నేను మీ మీద ఫెరోషియస్గా వచ్చిన అనుకోండి, నేనేమనుకుంటా అంటే చూసే వాళ్ళకు మీకేమనిపిస్తుంది, అరే ఏదో అంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ప్రదర్శన గౌరవిస్తుందన్న. ఇప్పుడు గౌరవించడం అంటే ఏం చేస్తే రోజు తీసుకొచ్చి డాష్ మీద కూర్చోబెట్టి శాల్వలు కప్పి అనే దండలేయాలన్న. ఒకటి ఏముంటుంది అంటే పార్టీకి ఒక విధానం ఉంటుంది, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధానం ఉంది. బేసిక్గా ఎవరు ఏం చేయాలనేది ఒక పార్టీ విధానంలో ప్రెసిడెంట్ గారి ఇదిలో కోర్ కమిటీ ఉంటుంది, డిసైడ్ చేస్తారు, ఆ రెస్పాన్సిబిలిటీస్ అసైన్ చేస్తారు. బేసిక్గా వాళ్ళు దాని మీదే పోవాలి తప్ప, ఇప్పుడు పోయేటోడు 100 కారణాలు చెప్తారు. ఇప్పుడు నిజంగా పోవాలనుకున్నోడు కామ్గా పోయి వెళ్ళిపోయి ఏదో గౌరవంగా ఉంటే దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పోయేటప్పుడు ఏదో కామెంట్ చేసిపోతే నాకు ఏదో రేపు అవతల పోతే పెద్ద పీట వేస్తారని డిసైడ్ అయిన వాళ్ళని మనం ఏం చేస్తాం? ఆ పార్టీలో పోయేటప్పుడు కూడా అలా వచ్చే మీ దగ్గరకు వచ్చారు. నేనేమంటాను, ఒక లీడర్ క్రెడిబిలిటీ ఎప్పుడు కోల్పోతాడు అంటే నువ్వు ప్రజల్లో ఓడిపోయినప్పుడు కూడా నీకు సింపతి ఉంటుంది, కానీ పార్టీలోకి వచ్చి ఇంకో పార్టీని నువ్వు డామేజ్ చేసే ప్రయత్నం చేసినాడే క్రెడిబిలిటీ కోల్పోతుంది. ఈటల రాజేందర్ చేస్తుంది ఏంటి టీఆర్ఎస్ మీద? ఈటల రాజేందర్ గారు క్యాండిడేట్, ఇప్పుడు ఈటల రాజేందర్ గారి మీద టార్గెట్ అది మనకు చాలా క్లారిటీగా కనిపించింది కదన్న. ఒక ముగ్గురు సామాన్య రైతులు ప్రగతి భవన్కి పోయి ఒక ఒక పేపర్లు రాసిచ్చి రాజేందర్ గారు మమ్మల్ని మోసం చేసింది అని ఇయంగానే వితిన్ అవర్స్ లో వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వితిన్ అవర్స్ లో ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి కలెక్టర్ని ఆదేశించిందంటే ఇవాళ ప్రగతి భవన్ కి మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు, ప్రగతి భవన్ కి ఒక ఎంపీ గానీ ఓ ఎమ్మెల్యే గానీ ఓ మంత్రి గానీ పోయే స్వేచ్ఛ ఈరోజు ఉన్నదా? ఇవాళ కార్ల సఫకేషన్ ఉంది, పాపం పెద్దలు సీతారాం నాయక్ లాంటి వ్యక్తి ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. కార్ల మంచి ఏసీ ఉంటుంది అనుకోరు, కానీ వీళ్ళ కార్ ఓవర్లోడ్ అయ్యి సఫకేషన్ అయ్యి ఇట్లాంటి ఒక మంచి గొప్ప వ్యక్తిని కూడా ఇవాళ పార్టీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పార్లమెంట్లో ఎంత అద్భుతంగా ఆ రోజు ఉన్నటువంటి ట్రైబ్స్ మీద కావచ్చు, ఎన్నో తెలంగాణ అంశాల మీద మాట్లాడినటువంటి గొప్ప ప్రొఫెసర్ గారు ఈరోజు పక్కన పెట్టేసిండ్రు. వీళ్ళు ఎప్పుడు ఎవరిని ఎట్లా వాడుకోవాలనేది చాలా బాగా తెలుసు. మనం చూసినాం ఉద్యమం తొలినాళ్ళలో, అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ ఫారిన్ అన్న, డాక్టర్ దాసో శ్రవణ్ లాంటి వ్యక్తులు కూర్చొని తెలంగాణ ఉద్యమం గురించి ఆ ప్రస్తావన మాట్లాడుతూ ఉంటే మేమంతా నేర్చుకున్నాం. వాస్తవంగా ఇది ఫ్యాక్ట్. ఇది ఈరోజు ఎంతోమంది మాలాంటి వాళ్ళం నేర్చుకొని ఇన్స్పైర్ అయ్యి ఇవాళ రాజకీయాలకు వచ్చిన వాళ్ళు. ఈరోజు శ్రవణ్ దాసోజన్ ఎక్కడ పెట్టినారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ని ఎక్కడ పెట్టినారు, ఈటల రాజేందర్ గారిని ఎక్కడ పెడుతున్నారు, రేపు ఇంకా ఎంతోమంది విక్టిమ్స్ని చూస్తాం మనం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జస్ట్ దేల్ యూజ్ ఇట్ యాజ్ ఎ ట్రంప్ కార్డ్ ఫర్ ఈవెన్ క్యాస్ట్ ఈక్వేషన్ లో. ఎందుకంటే మనకు తెలుసు కేసీఆర్ ఎప్పుడు కూడా ఆయనకు బలమంతా ఒకటే, డబ్బు మందుతోన రాజకీయం చేయాలనుకుంటాడు. ఇప్పుడు కొత్తగా స్కీమ్స్ తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్స్ ద్వారా ఇవాళ మీరు చూడండి అన్న, 2 ఏళ్ల నుంచి పరిపాలన లేదు రాష్ట్రంలో. ఆయన వచ్చిన 2018 ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో అయితే 19 ఒక ఇయర్ అడపదడప జరిగింది. 2020 నుంచి ఇవాళ 2021లోకి వచ్చినాం, ఇంచుమించు దాదాపు 22-23 నెలల నుంచి ఇవాళ పరిపాలన టోటల్గా స్తంభించిపోయింది. గత సంవత్సరం నుంచి మొత్తం ఎలక్షన్ల కోడు, ఎలక్షన్లు, ఈ వ్యవహారంతోన పథకాలు ఏడ మనం చూసిన దుబ్బాక ఎలక్షన్ నుంచి తీసుకుంటే నాగన్ సారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు, దుబ్బాక, మళ్ళీ ఇప్పుడు మనకు హైదరాబాద్ ఎలక్షన్లు, ఇప్పుడు హుజురాబాద్. మీరు చూడండి ప్రజలను గాలికి వదిలేసాడు పరిపాలన. ఇవాళ ఒక హుజురాబాద్ ఎలక్షన్ కి కావచ్చు, ఒక బై ఎలక్షన్ కావచ్చు, సీఎం గారు పరిపాలన పక్కన పెట్టి ఈరోజు ఎలక్షన్ల మీద పనిచేస్తారన్న. ఇది ఎంత దౌర్భాగ్యం కాదు? ఒక బై ఎలక్షన్ ఈరోజు రాజేందర్ గారు గెలిస్తే గవర్నమెంట్ పడిపోతుందా? ఎందుకు ఇంత దౌర్భాగ్యం? ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ఇవాళ ఎవరు ఓట్లు ఎక్కువ ఉంటే వాళ్లకు పథకాలు పెట్టి వాళ్ళని మభ్య పెట్టి ఇవాళ ఓట్లు దండుకుందామనే ప్రయత్నం తప్పిస్తే ఇంతకు మించిన చిత్తశుద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిలో ఎక్కడ కనబడతలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే చాలా హోప్స్తో ఉండే ఒక ఉద్యమకారుడు, ఆయన ఒక డ్రీమరు, ఏదో తెలంగాణకు అద్భుతం జరగబోతుంది అనేది మేమందరం ప్రవాసీలు కావచ్చు, ఇక్కడ ఉన్న విద్యావంతులు కావచ్చు, ఎంతోమంది కనెక్ట్ అయ్యారు. కానీ ఇవాళ చేస్తున్నది ఏంది? అడుగు అడుగున కరప్షన్. అదే 3 ఎకరాలు దళితులకు ఇచ్చింటే ఇవాళ ఎంత అద్భుతంగా ఉండేది? 3 ఎకరాలు అంటే 3 నామాలు పెట్టుకున్న వాళ్ళకి 30,000-40,000 ఎకరాలు ఇవాళ పంచిపెట్టారు తప్పిస్తే, 3 ఎకరాలు అంటే ఎవరు నిజంగా పాపం దళితులు అనుకోరు మాకు 3 ఎకరాలు వస్తుంది. కానీ నిజంగా 3 నామాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ మనం తెలంగాణలో చూస్తున్నాం. వాళ్ళకి ఇవాళ భూములు కట్టబెట్టి ఈరోజు దోపిడికి బాధగా ఉందన్న. సో కాంగ్రెస్ పార్టీకి స్టేక్స్ ఉన్నప్పటికీ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద నమ్మకం లేక టీఆర్ఎస్కి, కేసీఆర్కి బలమైన ప్రత్యామ్నాయము అనే ఫీల్ రాకపోవడం వల్ల క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చిందని. ఇప్పుడు ఆ సమస్య సాల్వ్ అయిందనా? రెండు కోణాలు ఇక్కడ. ఒకటి, ఎస్ మీరు అన్నట్టుగా
నాయకుల పైన పార్టీ పైన విశ్వాసము విశ్వసనీయత కంటే కూడా ప్రధానంగా కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి ఇవాళ తెలంగాణలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక క్షుద్ర రాజకీయం చేస్తూ, రాజకీయం కాదు ఇది ఒక వ్యాపారకీయం, మొత్తం రాజకీయము ఎలక్టోరల్ ప్రాసెస్ అంతా కూడా పెట్టుబడిదారుల చేతిలో కాంట్రాక్ట్ల చేతిలో డబ్బులున్న వాళ్ళ చేతిలో బందీగా మార్చేసి వాళ్ళ నోట్లతోటి ఓట్లను కొనుక్కోవటము, నోట్లతోటి గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధులు కూడా కొనుక్కునేటువంటి ఒక దుర్మార్గమైన ఒక చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి గారు 2014 నుండి రాజకీయ పునరేకీకరణ అనేటువంటి ఒక భూత పదంతో వాళ్ళ ఒక చిల్లర రాజకీయానికి తెరదీసిండు. దానిలో భాగంగా సంతలో ఓట్లను కొన్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు కొన్నారు. అయితే ఇవాళ మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు బీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక కొత్త పెనుమార్పు ఇవాళ కనబడింది. ఎస్ రేవంత్ రెడ్డి విల్ ఫైట్, ఎస్ కేసీఆర్ కు కర్రు కాల్చి వాద పెట్టేటువంటి రీతిలో ఒక బలమైన పోరాటం చేసేందుకు సిద్ధమైనట్టు ఒక బలమైన నాయకుడు వచ్చిండు అనే విశ్వాసం ఇవాళ కార్యకర్తల్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకులో కాదు, సామాన్య జనంలో వచ్చింది. అందుకే ఒక ఊపు ఒక స్వింగ్ కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు పోతారు అని చెప్పి నేను అనుకోను. ఇక కౌశిక్ రెడ్డి పోవడానికి ఇక దానికి 100 కారణాలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డిని 2018 నుండే కేసీఆర్ కోవర్ట్ ఆపరేషన్ చేస్తా ఉన్నటువంటి దాంట్లో ఉన్నది. ఇక రెండో విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఈ చిల్లర వ్యాపారకీయాన్ని డబ్బులు పెట్టి రాజకీయాన్ని నడపడానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం ఒక ఉద్యమం చేయాలా, లేకపోతే కేసీఆర్ లాంటి వాడిని కొట్టడం అనేటువంటిది కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే నేను ఇవాళ మీరు బీజేపీ ప్రత్యామ్నాయమా అని చెప్పని మాట్లాడుతున్నారు. బీజేపీ ఎస్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం బీజేపీ ఒక ఆల్టర్నేట్ కోర్స్ గా ఎమర్జ్ అయింది, కానీ మీ భారతీయ జనతా పార్టీ కొమ్ము మీద కూర్చొని వాళ్ళ కాళ్ళే నరుక్కున్నట్టుగా వ్యవహరించినారు. ఇవాళ మీరు మోత్కుపల్లి నర్సింహులు బయటకు పోయినా లేకపోతే పెద్దిరెడ్డి గారు బయటకు పోయినా ఇంకా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవాళ ఒక అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఆళ్ళే సూళ్ళేది కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇవాళ ముఖ్యమంత్రుల పంచాయతీ ఆల్రెడీ బీజేపీలో మొదలైపోయింది. ఇవాళ తర్వాత బీజేపీ టీఆర్ఎస్ ఒక నాణానికి రెండు వైపులుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక కోవట్ రాజకీయం చేస్తున్నట్టు ఒక పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. మీకు తెలుసు ఇవాళ కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పని గతంలో మాట్లాడిండు, ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడతలేడు. భారత్ బంద్ చేసినాడు, తెలంగాణలో భారత్ బంద్ లో పాల్గొన్నాడు, రైతు వ్యతిరేక చట్టాలకు కేటీఆర్ రోడ్డు మీద కొచ్చి కొట్లాడిండు, ఢిల్లీకి పోయిండు, కేసీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షా బెదిరిస్తాగానే సపోర్ట్ చేయక తోక ముడుచుకొని కూర్చున్నారు. ఇవాళ వాళ్ళ గులాం అని చెప్పని వ్యవహరిస్తున్న పరిస్థితి. తర్వాత ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ హెస్ బీన్ కంప్లీట్లీ టేకన్ ఓవర్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విత్ న్యూ గజెట్, సప్పుడు చేస్తలేడు, నోరిపి మాట్లాడతలేడు. తర్వాత పెగసిస్ అనే సాఫ్ట్వేర్ మీద మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ నెత్తి మీద నోరు పెట్టుకొని బతుకుంటున్నాయి పార్లమెంట్ లో. ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా నోరు పెట్టాడు. తర్వాత మొత్తానికి ఇవాళ కేసీఆర్ గారు బీజేపీ చేతిలో ఒక తోలుబొమ్మ లెక్క లోపాయకారి ఒప్పందంతో ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్ కు ఎవరైతే పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లే దేశ స్థాయిలో ఇవాళ బీజేపీకి పెట్టుబడిదారులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంట్రాక్టర్లుగా ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది బలమైనటువంటి ఒక రీతిలో ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి యు విల్ నాట్ సీ బీజేపీ స్ట్రాంగ్లీ ఫైటింగ్ అగేన్స్ట్ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ద ఓన్లీ పార్టీ విచ్ విల్ ఫైట్ ఇస్ కాంగ్రెస్, దట్ టు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి, అండ్ వీఆర్ గోయింగ్ టు డీథ్రోన్ కేసీఆర్. కేసీఆర్ గారిని ప్రగతి భవన్ నుండి గద్దె దించడం, ముఖ్యమంత్రి పదవి నుండి గద్దె దించడం, ప్రజలు కోరుకున్నటువంటి ఒక ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక న్యాయం సాధించే తెలంగాణ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా సాధిస్తుంది. బీజేపీ టీఆర్ఎస్ యొక్క కోవర్ట్ కొలాబరేషన్ ని ఇవాళ ప్రజలందరూ గుర్తుపెడతా ఉన్నారు. దానికి తగిన గుణపాఠ మూల్యం తప్పనిసరిగా ఈ రెండు పార్టీలు కూడా చెల్లించుకుంటాయి. ఓకే ప్రొఫెసర్ గారు, సో మొన్నటి వరకు ఏకఛత్రాధిపత్యం కాంగ్రెస్ బీజేపీ అసలు ఏం లేవనుకున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వేగం పెంచాయి. మీరు కారు 16 సారు అన్నారు, కానీ వీళ్ళు 4 వాళ్ళు 3 ఎంపీలు గెలిచారు మొన్న ఎన్నికల్లోనే, ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో. తర్వాత దుబ్బాకలో మీకు ఓటమి పాలయ్యారు, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో 48 సీట్లు బీజేపీ గెలిచింది. సో ఒక్కొక్కటిగా ఈ రెండు కలిపి మీ మీద దాడి చేస్తున్నాయా ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదగడానికి? ఇలాంటి దాటి నుంచి బయటపడడానికే దళిత బంధు లాంటి స్కీమ్సా? లేదు, అటువంటి భయం అనేది పార్టీలో లేదు, ముఖ్యమంత్రికి అసలే లేదు. ఎందుకంటే ఇప్పుడు దుబ్బాకలో ఎందుకు పోయినాం, ఒక 500 ఓట్లతో పోయినాం, అది ఎందుకు పోయినాం అనేది మేము దాని మీద మళ్ళీ రివ్యూ చేసుకుంటే మేము చాలా ఈజీగా తీసుకున్నాం, ఎంత చేయాలో అంత చేయలేకపోయినాం.
ఇప్పుడు ఒకరిద్దరే పోయి చేస్తే తప్పకుండా ప్రజలు మాత్రమే ఉంటారు అనుకున్నా, ఒక 500 ఓట్లతో పోయింది. హైదరాబాద్ లో వర్షం రావడం ఆ ఓటర్స్ కి కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఆ ప్రకృతి ప్రళయాన్ని మనం ఏం చేయలేము. ఆ పరిస్థితులు అది జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి హుజూర్నగర్ కావచ్చు, నిన్న జరిగిన నాగార్జునసాగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మళ్ళీ పట్టం కేసీఆర్ కే కడుతున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దలు అందులో బాగా వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి శ్రవణ్ గారు మాట్లాడినప్పుడు మేము కేసీఆర్ను దించుతాం. కేసీఆర్ను మీరు దించలేరు, అది మీ వల్ల కాని పని. అది ఎందుకు కాని పని అంటే ప్రజలు దించాలి. ప్రజలు వాటిని ఆస్వాదిస్తున్నారు, ప్రజలు ఆ పథకాలను స్వీకరిస్తున్నారు. ప్రజలు టీఆర్ఎస్ ఎంబడి ఉన్న రోజులు ఏ పార్టీ మాకు ఎదురు రాదు, మాకు పోటీకి రాదు. కేసీఆర్ గెలుస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి. కొన్ని విషయాల్లో కాకపోవచ్చు, కానీ కొన్ని పథకాలు దేశంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాటిని అమలు చేస్తుంది కదా. రైతు బంధు లాంటి చర్చ జాతీయ స్థాయిలో కూడా, అంతర్జాతీయ స్థాయిలో కూడా జరిగింది. అటువంటి పథకాలను పెట్టుకొని ఇవి చేసినాక ఇప్పుడు ఒక అక్కడ ఎన్నికలు ఉన్నాయనే పెడుతున్నా, నేను ఇక్కడ నుంచి ప్రారంభిస్తా, దళితులకు నేను ఇంతవరకు కొన్ని స్కీమ్స్ చేయలేకపోయినా నేను ఇప్పుడు చేస్తా. ఎడ్యుకేషన్ గురించి అన్నారు, ఇలా బయటకు పోయి చదివితే 20 లక్షల రూపాయలు ఇస్తున్నారండి. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఎంతమందికి ఇచ్చిండ్రు? అప్లై చేసుకునే వాళ్లకు ఇచ్చేందు, ఇచ్చి పంపిస్తున్నారు. ఎన్ని గ్రూపుల పార్టీ నాయకుని అయినా నేను ఏదైనా ఉంటే ఇది తప్పని చెప్తా. ఎవరు పెట్టి అన్ని వర్గాలకు పెట్టి 120 వేల రూపాయలు ఖర్చు పెట్టి విద్య ఎవరైనా తీసుకున్నారు? అరే యూనివర్సిటీలలో కోర్టులలో పోవడం వల్ల పోస్టులు కాలే అవి. దాన్ని అంత ఒక డిపార్ట్మెంట్ యూనిట్ చేశారు, యూజీసీ ఒక డిపార్ట్మెంట్ యూనిట్ చేసింది కనుక అక్కడ జరగలేదు. అది జరగాలి. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ నింపిను, మళ్ళీ ఆ పోస్టులు కోర్టులో ఆ యూనిట్ అనేది తీసేసి మొత్తం యూనివర్సిటీని ఒక యూనిట్ చేసింది కనుక అవి కూడా జరుగుతాయి. ఇప్పుడు మనలో సార్ మనం ప్రతిపక్షాల్లో ఉన్నారు, మీరు మీకు ఆ ఉంటది, అది ఆ కోరిక ఉంటది. అంటే మాట్లాడుతున్నావు ఇప్పుడు వీసీలను అపాయింట్ చేయడానికి 7 ఇయర్స్ టైం పడుతుందా సార్? బీయింగ్ ఏ ప్రొఫెసర్ యూ టెల్ ది ఆన్సర్ టు ద పీపుల్. మీరు చెప్పండి, బీసీలని అపాయింట్ చేయడానికి ఇప్పుడు మల్లారెడ్డి గారికి యూనివర్సిటీ వస్తుంది, అనురాగ్ పేరు మీద మీ ఇంగోరెడ్డి ఏం పేరు ఆయన పేరు ఎమ్మెల్సీ ఆయన మల్లారెడ్డి ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ది యూనివర్సిటీ డ్యూరింగ్ ది టిఆర్ఎస్ పీరియడ్. హి వాస్ ఇన్ టీడీపీ అండ్ హి వాస్ ఇన్ దట్ టైం హి ఎస్టాబ్లిష్డ్ ది యూనివర్సిటీ సార్. దాని మీద అవగాహన మల్లారెడ్డి వచ్చి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ మల్లారెడ్డికి యూనివర్సిటీలు పెట్టలేదు కదా. టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి కదా మల్లారెడ్డికి. ఇక్కడికి వచ్చినాక ఎవరికి ఏమైంది? యూనివర్సిటీ ఎవరు పెట్టినా మీరే కాదే, ఎవరు పెట్టినా మీరే పెట్టుకుంటున్నారు. మీ వాళ్ళకి ఇక్కడ నుంచి కాదు, కాంగ్రెస్ టీడీపీ నుంచే ఉన్నాయి. కేసీఆర్ ప్రత్యేకంగా పీఠం వేసి వాళ్ళకి ఏదో ఇన్నో కొత్త యూనివర్సిటీలు ఇవ్వలేదు కదా. యూనివర్సిటీ విద్య ఆలోచన ఎవరిది? గురుకుల పాఠశాలలో పిల్లలు చదివేటి పిల్లలు ఎవరికి ఓటేస్తారు? ఆ తల్లిదండ్రులు ఎవరికి ఓటేస్తారండి? వాళ్ళని భయపెడితే మీకు ఇస్తారు. పింఛన్లు రావు, గొర్రెలు రావు, చేపలు రావు, బర్లు రావు, డబుల్ బెడ్రూమ్ రాదు. ఇంకా చెప్తారు కదా 3 ఎకరాలు రావు, లేకపోతే మీకు రేపు ఇది రాదు, ఆరోగ్య కార్డు రాదు అంటే ఇస్తారు మీకే. లేదన్నా 2000 రూపాయల నుంచి 3000 పెన్షన్ తీసుకున్నట్టు ఎవరికి ఇవ్వాలి? మీకు ఉండవచ్చు ఆవేదన అది, కానీ మీరు 200 ఇవ్వలేకపోయారు కదా. ఇవాళ ఇచ్చేవాళ్ళు చూస్తారు ఆ రోజు బడ్జెట్ ఎంత, ఆ రోజు బడ్జెట్ ఇల్లు నడిపేటప్పుడు ఎక్కడైనా ఒకటి చిన్న ఒకటి దాన్ని ఎవరు చూసుకోరు. ఇల్లు ఎలా నడుస్తుంది, సంసారం ఎలా నడుస్తుంది, తెలంగాణ ఎట్లా ఉంది, ఏ పొజిషన్ లో ఉంది, అది చూస్తారు. ఏదో చిన్న చిన్న కేసీఆర్ బంధులకు లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు సెటప్ చేసుకుని ఇయాల కామన్ మ్యాన్ కి గొర్రెలు బర్లు చేపలు ఇంకా మీ మంత్రి గారు అంటారు అమలు పని చేసుకోండి అని చెప్పారు. మీ మంత్రి గారు ఇదే అండి టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడే తీరు. అరే నీకు ఎక్కడ ఇంత నీళ్లు లేవు సార్? చెర్లను పెంపొందించి దాంట్లో మత్స్య శాఖ ద్వారా
ఫిష్ పాయింట్స్ చేసి వాడిని దాని మీద బ్రతుకుతున్నారు కదా, దాన్ని ఎట్లా కాదంటారు మీరు? అడిక్ చేయడం వేరండి, మీరు దాన్ని మొత్తం మీద ఎంపవర్మెంట్ గా చూపిస్తున్నారు. చేపల కోసం ఎవరైతే ప్రభుత్వం ప్రజల చేత ఏదైతే మంచి అనిపించదో దాన్నే రాజకీయంలో ఉన్న వాళ్ళు పదిసార్లు చెప్తారు. కూడా అభినందించినామండి, మేమేం కాదంటలేము. అంటే ఒక యాక్టివిటీని ఇలా దళిత బంధుని మేము స్వాగతిస్తున్నాం కాదని కాదు, స్కీమ్ విచ్ యు ఆర్ ఇంప్లిమెంట్ it is a wrong time antunam. ఇప్పుడు మీరు చేసేటటువంటి యాక్టివిటీని ఇచ్చిన ప్రమాణాలని ఇచ్చిన ప్రామిసెస్ ని ఆన్ టైం ఫుల్ఫిల్ చేయాలి మీరు. ఇన్ ద పాలిటిక్స్ ఇట్ ఇస్ దేర్ వాట్ యువర్ గవర్నమెంట్ హస్ డిడ్, వాట్ యువర్ గవర్నమెంట్ డిడ్ గ్రేట్ జాబ్ సార్. అవర్ గవర్నమెంట్ డిడ్ గ్రేట్ జాబ్ ఫైవ్ స్టేట్ ఎలక్షన్స్, కరప్షన్ అనే పదాన్ని ఈ రోజు మర్చిపోయారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. కరప్షన్ అనే పదమే ఈ రోజు మా ప్రజలు మర్చిపోయారు, తీసేసిండ్రు. మీరు నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఐదు పోయినటువంటి వెస్ట్ బెంగాల్ తో కూడి ఐదు ఎలక్షన్లు జరిగినప్పుడు మీరు ఫండ్స్ ఎక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫండ్స్ పెట్టినా లేదా, ఎందుకు పెట్టినారు? అది నేనే కాదు ఇంటర్నేషనల్ పేపర్ జాతీయ స్థాయి పేపర్లు అన్ని చెప్పినాయి కదా, మా మూర్తి గారు వాళ్ళందరూ కూడా మాట్లాడేది కదా, దీని మీద మాట్లాడలేదా? మీరు రైట్ టైం గా అది రైట్ టైమా? అది ఎలక్షన్లు వచ్చేటప్పుడు మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టడం రైట్ టైమా? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే మీ మీద అంటే చూసే వాళ్ళకైనా కనీసం ఉండాలి సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది వివిధ రాష్ట్రాల వాళ్ళు కట్టే టాక్సేషన్ బట్టి మీకు బడ్జెట్ పెట్టిస్తే తప్పిస్తే ఎలక్షన్స్ వస్తాయి. చూడండి బ్రదర్, మీరు మీడియాలో వచ్చినటువంటి మీడియా కూడా దాన్ని సపోర్ట్ చేయలే. ఎక్కడ ఎలక్షన్లు ఉన్నాయో ఆడ బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్నారు అనేది. ఇప్పుడు మీ టీవీస్ ఉన్నది, ఇప్పుడు 230,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు మొన్న, దాన్ని ఏం చూపించిండ్రు? భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్, 4 కోట్ల ప్రజలకి ఇవాళ 230,000 కోట్లు, ఇవాళ దళిత సాధికారతకి 21,308 కోట్లు, ఇవాళ ఎన్ని డబ్బులు అలర్ట్ చేసారు సార్? దానికి బడ్జెట్ అలర్ట్ చేసారు, బడ్జెట్ లో పెట్టారు కానీ దానికి ఏమైనా ఇచ్చారా మీరు డబ్బులు? లేదు సార్, మీరు ఒకటి చెప్పండి, కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు అట్లా? అది అంకెల గారడి అంటారు కదా. ఇప్పుడు అంకెల గారడి కాదు సార్, నేను దళిత బంధు పథకాన్ని చూపెట్టినటువంటి డబ్బు ఖర్చు పెడతారు అనుకుంటారు. అది అది కేవలం కాగితం మీద ఉంటుంది, లాస్ట్ కు తెలుస్తుంది మనకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిందని. చూడండి ఇక ఇంతకంటే శ్రవణ్ ఉన్నారా, డాక్టర్ దాశో శ్రవణ్ ఉన్నారా? మీ కేంద్ర ప్రభుత్వం చూపెట్టింది అది వాస్తవం అనుకుంటారా మీరు? అది శ్రవణ్ లేరా సార్? కేంద్ర ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా ఏ పథకం తెచ్చినా దానికి ఒక శాంక్చిటీ ఉంది. మీలాగా ఊరికే 100 పథకాలు ఎలక్షన్ల పేరు మీద తీసుకొచ్చేసి కరప్షన్ విచ్చలవేలి కరప్షన్ చేసి దేశంలో నెక్స్ట్ టైం వచ్చాడు కష్టం అవుతుంది సార్. మేము దేశంలో వస్తామా రాష్ట్రంలో వస్తామా? సైకిల్ మీదకి పోయిందండి పార్లమెంట్ కి, పెట్రోల్ 7 పైసలు పెరుగుతాయి ఆ రోజున సార్. వాజ్పేయి గారు పెద్ద ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారు ఒక్క చిన్న ఆన్సర్ చెప్పండి సార్, ప్రొఫెసర్ గారు ఒక్క చిన్న ఆన్సర్ చెప్పండి. ఇదే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో, ఇదే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 10,000 రూపాయలు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ తర్వాత 10,000 రూపాయల్ని తిరిగి చెల్లిస్తాము, ఎవరు కూడా మీరు ఆధారే పడొద్దని ముఖ్యమంత్రి గారు సాక్షాత్గా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి మాట. ఎక్కడ పోయిందండి 10,000 రూపాయలు జిహెచ్ఎంసీ తర్వాత? మన టాపిక్ పార్టీ పార్టీ లెవెల్ లో ఉండకూడదు సార్. పార్టీని బేస్ చేసుకొని మాట్లాడితే హుజూరాబాద్ ఎలక్షన్ మేము మాట్లాడితే పథకాలు పార్టీ ఉండకూడదు. ఓకే డాక్టర్ దాశోజ్ శ్రవణ్ ఉన్నారండి, ఒకసారి మాట్లాడతారు. డాక్టర్ శ్రవణ్ మాట్లాడండి, మీ జూమ్ కట్ అయింది. నమస్కారం. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీ ఫోన్ ఆన్ ఎయిర్ లో ఉన్నాం మనం, మాట్లాడండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దుర్మార్గమైన వికృత రాజకీయం, ఇవాళ ఓట్ల కోసం దళితులను గిరిజనులను మభ్య పెడుతూ ఇవాళ కేసీఆర్ గారు నాటకం ఆడుతున్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏ స్థాయిలోనైతే మాటలు మాట్లాడతారు, ఇంతకుముందు మా సోదరుడు దేవేందర్ గారు మాట్లాడుతూ కూడా అవినీతి ఎక్కడ పడితే అక్కడ అవినీతి, అదే మాట బండి సంజయ్ గారు చెప్తున్నారు, అదే మాట బీజేపీకి సంబంధించిన నాయకులందరూ అదే మాట మాట్లాడతారు. కానీ మొన్న ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరంలో మిషన్ భాగీరథిలో ఏ రకమైన అవినీతి జరగలేదు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనలే, వేరే ఎవరు అనలే, బీజేపీకి సంబంధించిన మంత్రులు అధికార వర్గాలు ఇవాళ కాళేశ్వరంలో మిషన్ భాగీరథిలో అవినీతి లేదు అని వాళ్ళు అక్కడ ఢిల్లీలో సర్టిఫికెట్ ఇస్తే, హైదరాబాద్ గల్లీలా తెలంగాణ గల్లీలలో వీళ్ళు అవినీతి జరిగింది జరిగింది అని చెప్పని మాట్లాడితే కేసీఆర్ జైలుకి వెళ్ళిపోతాడు రోజు అంటారు. హలో, కేసీఆర్ రోజు జైలుకి పంపిస్తూ ఉంటారు ఇక్కడ లీడర్స్. ఉట్టి ఉట్టి మాటలు అవన్నీ, నేనేమంటున్నా కరెక్టే, బండి సంజయ్ గారు పంపించాలని ఉంది, మరి ఢిల్లీలో
మిషన్ భాగీరథ వాళ్ళు అవినీతి లేదు, కాళేశ్వరంలో అవినీతి లేదంటే ఏ ప్రాతిపదిక మీద జైలుకు పంపుతారు చెప్పండి మీరు. మీరు పంపేటోళ్ళు ఎవరు? ఇవాళ సిబిఐ కేసో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడో ఈడీ రైడో చేయాల్సిన వాళ్ళు. రాష్ట్రంలో అయితే లా అండ్ ఆర్డర్ ఇస్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బీజేపీ, ఇట్ ఇస్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ సపోజ్ టు సెండ్. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ నేతృత్వంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నది? కేసీఆర్ శుద్ధ పూస ఏ రకమైనటువంటి ఒక రీతిలో అవినీతికి పాల్పడుతున్నారు? క్లీన్ చిట్ మిషన్ బాగ్రీ క్లీన్ చిట్ అని ఇచ్చినాక ఇక బీజేపీ ఎక్కడ కొట్లాడుతున్నట్టు పుట్టిన పబ్లిక్ రెచ్చగొట్టడం కోసం మద్దపెట్టడం కోసం మాట్లాడే మాటలు తప్ప వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో కొట్లాడేటువంటి ఒక పరిస్థితిలో బీజేపీ లేదు. నిర్బంధంగా రాజీ లేని యుద్ధం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అది అవినీతికి వ్యతిరేక కేసీఆర్ అవినీతికి కానీ కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు కానీ కేసీఆర్ నియంతృత్వానికి కానీ తప్పనిసరిగా పరిగీసి నిలబడి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఆట మొదలైంది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కేసీఆర్ గారికి ఆ వేడి వాడి ఏందో తప్పనిసరిగా అర్థమవుతుంది. డబ్బు సంచులతోటి పోలీసులతోటి అధికార యంత్రాంగంతో ప్రజలను మధ్య పెట్టాలని ఓట్లు కొనుక్కోవాలని చెప్పని ప్రజాప్రతినిధులను కొనుక్కోవాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదో జరుగుతుందో దానికి తప్పనిసరిగా చరమగీతం పాడతారు. తప్పనిసరిగా ప్రజలు కేసీఆర్ గారిని గట్టి దించుతారని భావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెద్దలందరూ కూడా ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.